హలో ఫ్రెండ్స్, కొంతమంది చిన్న చిన్న కారణాలతోటే జీవితంలో వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్లకుండా పక్కకు తప్పుకుంటారు. సరే, అవేమైనా పెద్ద పెద్ద కారణాలతోనా అంటే కాదు, చిన్న చిన్న విషయాలకే కలలు గొప్పగా ఉంటాయి, కానీ ప్రయత్నాలే మొదలు కావు. కొంతమంది లేనిపోని కారణాలతో జీవితంలో ఓడిపోతుంటారు. సరే, ప్రయత్నం చేసి ఓడిపోతే అది ఒక పద్ధతి, కానీ ప్రయత్నమే మొదలు పెట్టకుండా ఓడిపోయానని ఇంట్లోనే కూర్చుంటారు. ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అంటూ ఇతరులకు సలహాలు చెప్తారు. కానీ అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే కనీసం ఆశయం కోసం ప్రయత్నం చేశామనే తృప్తైన మిగులుతుంది. అయితే ఒక చిన్న స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం. గ్రద్ద చెప్పే జీవిత పాఠం. ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతుంది గ్రద్ద, కానీ తన కళ్ళు మాత్రం చాలా షార్ప్గా పనిచేస్తాయి. అంత ఎత్తులో ఎగిరి కింద నేలలో ఉన్న కోడిపిల్లను చూసి ఎత్తుకుపోయే పక్షి మాత్రమే. కానీ తన జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినించే ఓ గొప్ప కథ దాగి ఉంది. గ్రద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. గ్రద్దకి 40 ఏళ్ళు. వచ్చేసరికి గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన వంగిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది. గ్రద్ద యొక్క ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువెక్కి చురుకుగా ఎగరలేదు గ్రద్ద. ఇలాంటి సమయంలో గ్రద్ద ముందుండేది 2 దారులు. ఒకటి ఆహారం లేక చచ్చిపోవడం, రెండోది తనను తాను మార్చుకోవడం. గ్రద్ద రెండో దారిని ఎంచుకుంటుంది. ఆ మార్పు నాకు చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది. పెరిగిన ముక్కు కొనను కాలిగొళ్ళ మధ్యలో పెట్టుకుని బాధ కలిగిన నెమ్మదిగా ఒలిచివేస్తుంది. ఆ తర్వాత ముక్కు మళ్ళీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తుంది. పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగొళ్ళను వదిలించుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది. అలా మళ్ళీ కొత్తగా జన్మిస్తుందంట. బరువుగా ఉన్న తన రెక్కలు తేలికైపోతాయి. ముక్కు మళ్ళీ పదునుగా తయారవుతుంది. గోర్లు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి. మళ్ళీ బ్రతుకు పోరాటంలో దూకేస్తుంది గ్రద్ద. గ్రద్ద జీవితంలో ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంది కదా. చిన్న చిన్న విషయాలకే కృంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా పోరాడితేనే గెలుపు మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరి. అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే బోర్ కొట్టేస్తుంది. ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది. నీ రాత రాసేది ఎవరు? నీ దారి మార్చేది ఎవరు? కళలు నీవి, కష్టం కూడా నీదే. తలిచేది నువ్వు, తడబడేది కూడా నువ్వే. ఓటమి నీదే, గెలుపు కూడా నీదే.